ప్రస్తుతం లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి వివిధ పార్టీ అభ్యర్థులందరూ పాల్గొన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజలందరూ కూడా అధిక మెజార్టీతో గెలిపించారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడం జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది కొంతమంది ప్రజల్ని అలాగే పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడ ఉంటారండి? ఇక్కడ అమ్మ చిలకలగూడలో ఉంటాను. మీ పేరు? వంశీ అండి, డాక్టర్ వంశీ. కిషన్ రెడ్డి గారి అధిక మెజార్టీతో గెలవడం ఎలా అనిపిస్తుంది? ఇక బాగానే ఉందండి. అంటే లైక్ ఉన్న ఇంతకుముందు కూడా బాగానే పనులు చేశారు, ఇక అభివృద్ధి పనులు. మరి ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా చేస్తారేమో అని ఒక గట్టి నమ్మకం ఉంది మాకైతే. అలా అయితే ఏం లేదమ్మా, బాగానే. అంటే లైక్ ఏదన్నా మనకి ఏదైనా అర్జెన్సీగా ఏదన్నా ఉన్నా కానీ కూడా ముంగటికెళ్ళి లైక్ ఫుట్పాట్ చేస్తే కొంచెం ఆలస్యమైనా కానీ పర్లేదు, బట్ టేక్ ఓవర్ అయితే చేసుకుంటారు. దానికైతే ఏం లేదు, అంతకైతే ఏం లేదు. అంటే లైక్ ఉన్నారు, బట్ లైక్ ఇది పాలిటిక్స్ అనగానే అంతే కదా, కొన్ని కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. బట్ ఇది ఏంటి అని అంటే మనకి ఇది ఈ సికింద్రాబాద్ జోనల్ ఏరియా కిందకి మన కిషన్ రెడ్డి గారు కొంచెం అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్లస్ ఇది సెంటర్, సికింద్రాబాద్ అనేది ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ అండ్ పెద్ద సెంటర్. సో అభివృద్ధిగా బాగానే చేస్తున్నారు, ఉన్నది. నమస్తే, నా పేరు ఎం సురేందర్ కుమార్, నేను హైకోర్టు అడ్వకేట్ని. నిజంగా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఆపద ఉన్న కాలంలో కరోనా సమయంలో ఆయన గాంధీ హాస్పిటల్కి లేదన్నా ఒక 12 సార్లు రావడం జరిగింది. అదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మెడికల్గా ఏదైతే ట్యాబ్లెట్స్ కావాలో లేకపోతే ఇంజెక్షన్స్ కావాలో దాన్ని దగ్గరుండి నియోజకవర్గంలో ప్రతి ఒక్క సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏరియాలో పంచడం జరిగింది. అందుకోసమే ఆయన ఆపదలు కాపాడాడు కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి గెలవడం జరిగింది. ఇంకా చేస్తారు ఎట్లయినా ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు కరోనా సమయంలో 2 ఏళ్ళు దేశం ఒక ఆర్థిక పరిస్థితి మనకి ఘోరంగా ఉండే ఆ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మొదట ప్రాణం ఉండాలి కదా, ప్రాణం ఉంటేనే తర్వాత మిగుతుంది. కాబట్టి ప్రాణాలు రక్షించే పనులు ఉండే. ఇప్పుడు ఏంటంటే మిగతా అన్ని డెవలప్మెంట్స్, స్కూల్స్ కానీ ఎక్కడైతే జిహెచ్ఎంసీ అవసరం ఉందో షెడ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత పొల్యూషన్ ఇరాడికేట్ చేయడానికి ట్రీస్ ప్లాంటేషన్ కానీ తర్వాత వాటర్ పొల్యూషన్, వాటర్ బాటిల్స్ కాకుండా మనకి ఏదైతే వాన వర్తో హార్వెస్టింగ్ లెక్క ప్రతి ఇంట్లో తవ్వుతే, ప్రతి ఒక్కళ్ళు నీటి గుంటలు తవ్వుతే ఏర్పాటు చేస్తే వాటర్ నిల్వలు ఉంటాయి. దాంతో మనకి డైరెక్ట్గా బోరే వేయాలా, నీళ్ళే రావాలనకుండా మన వాటర్ మనం రిజర్వ్ చేసుకునే ఆ పథకాల కింద ఇప్పుడు మా డెవలప్మెంట్ ఉంటుంది. మేము కూడా కిషన్ రెడ్డి గారిని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఓవరాల్ సికింద్రాబాద్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, బాగుంటుంది. నా పేరు ముత్తు మంజుల. నే కిషన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా చాలా పనులు చేశారు. తర్వాత హెల్త్ ఏమంటారు ఆయన కరికులర్ యాక్టివిటీస్, మన ఏమంటారు వికలాంగులకు అవేంటి చైర్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీవింగ్ మెషిన్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చాలా వరకు పెట్టడం జరిగింది. సో దానివల్ల ప్రజలు ఉపయోగపడ్డారు. సో సీవింగ్ మెషిన్ అంటే వాళ్ళ కుట్టు మెషిన్లు అవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆ కుట్టు మెషిన్లు అవన్నీ నేర్చుకొని వాళ్ళు ఇవాళ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు బాగా నేర్చుకొని వాళ్ళు సొంత అభివృద్ధి అయ్యారు. సో ఈ దీని మూలంగానే వాళ్ళందరూ ఆ కృతజ్ఞత భావంతోనే కిషన్ రెడ్డి గారిని గెలిపించారని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే స్థానికురాలిని కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అత్యధిక మెజారిటీతోనే ఆయనను గెలిపించారు. సో వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా వాళ్ళకు కృతజ్ఞతలు. ఎందుకంటే యాజ్ ఏ తెలంగాణ ఉమెన్గా చెప్తున్నా నేను. సో మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మళ్ళీ మోడీ గారిని కూడా 3వ సారి గెలిపించడం జరిగింది. సో మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు బాగున్నాయి అనే ప్రజలు ఆయన మీద నమ్మకంతోని ఓటు వేయడం జరిగింది. ఇంకొకటి, ఆయన 500 సంవత్సరాలు అందరికీ తెలుసు, దాని టెంపుల్ గురించి చాలా పోరాటాలు కూడా జరిగింది. అయోధ్య టెంపుల్, అయోధ్య టెంపుల్కి కూడా చాలామంది ప్రాణాలు కూడా విడిచిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన 10 సంవత్సరాలు కూడా చేసినారని ప్రజలు ఆయనకు మళ్ళీ కూడా 3వ సారి గెలిపించడం కూడా జరిగిందని నేను భావిస్తున్నాను యాజ్ ఒక స్థానికురాలుగా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా కిషన్ రెడ్డి గారు గెలిచారు. మొట్టమొదటిగా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గ జనాలకి చాలా ధన్యవాదాలు.
అంటే ఒక పనితనం చూసి ఓటేసినందుకు. ఎన్నో పార్టీలు ఏమేమో చెప్పాయి కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మళ్ళీ మంత్రి కాబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ప్రజలు దాన్ని గుర్తించి మళ్ళీ ఆయనని ఎన్నుకోబడింది. అది మా పనితనం, బీజేపీ పార్టీలో ఒక పనితనం అనేది. ఆయన ఒక మంత్రిగా కాకుండా ఎప్పుడో ప్రజలకు కూడా అందుబాటులో, కార్యకర్తలకు అందుబాటులో పనులు ఏమున్నా కూడా ఆయన దృష్టికి రాగానే పెండింగ్ పెట్టకుండా పనులు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ప్రజలు ఎన్నుకున్నారు. మార్పులు అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన పనితనం బాగుంది కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. అలాగే కాకుండా ఒక ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ ఈయన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని ఇక్కడ చేయకుండా ఇంకో మన సెంట్రల్ మినిస్టర్ కూడా బండి సంజయ్ గారికి ఇచ్చారు. అంటే పనితనము ఇంకా వేగంగా ఉండాలి. ఒకప్పుడు ఒకటే ఎంపీ గెలిచేవాళ్ళు, ఇంకోటి ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, డబ్బులకి ఇంకా డబ్బులు అయినాయి, 4 నుంచి 8 వచ్చాయి. సో ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు పార్టీని. అభివృద్ధి అంటే ఏంటో మన ప్రధానమంత్రి గారు చూపెట్టాడు. కోవిడ్ టైంలో కూడా వ్యాక్సిన్స్ ఫ్రీ ఇచ్చి మరి ప్రత్యేకంగా అన్ని పార్టీలు కూడా దుష్ప్రచారాలు బాగా చేశాయి, అయినా కూడా ప్రజలు నమ్మకంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు. మన ఈ కిషన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు వచ్చినాయని సార్ మన మాకు అందుబాటులో అన్నింటిలో ఉన్నారు, మాకు అన్నిటికీ చేదోడు వాదోడు ఉన్నారు. అలాగే కరోనా టైంలో కూడా చాలా బాగా అన్నిటికీ రెస్పాన్స్ అయ్యారు ఆయన ఆఫీస్ పరంగా కూడా. అయితే మాకు ఎప్పుడు ఎల్లవెల్లలో ఉంటారు కాబట్టి అన్నిటి చేస్తారు. ఇక్కడ ఏరియాలో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటిది ఏం కనిపెట్టలేదు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంక ఫ్యూచర్ లేదా అలా ఏదైనా అవసరం ఉంటగట్లయితే చెప్తాను. మాకేంటంటే ఇప్పుడు మాకు తెలిసిన కాడికైతే ఎవరైతే ఇప్పుడు వేరే అదర్స్ పబ్లిక్స్ ఉన్నారు కదా, వేరే పార్టీ నుంచి కాకుండా అయితే ప్రత్యేకంగా మన కిషన్ రెడ్డి గారి నుంచి అయితే ఆయన చెప్పారు అన్న అంటున్నారు. ఎప్పుడైనా ఇట్లనే అవసరం ఉంటే ఎనీ టైం ఏ నైట్లో అయినా వెళ్ళిన చెప్పి ఫోన్ చేసినా కూడా వచ్చి ప్రతిదానికి ఆయన నేను ఉన్నాను అన్నట్టు ఒక ఇదిగా ఉన్నారు. వెళ్ళానండి ఒకసారి కలిశాను, రెస్పాండ్ ఇస్తారా? మామూలుగా ఒక నార్మల్ పబ్లిక్ అని కాకుండా ప్రతి వారిని దగ్గర తీసుకుంటారు అన్నిటికీ మంచిది. మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి గారికి కూడా స్థానం వచ్చింది, దాని గురించి మీరు ఏమంటారు? చాలా హ్యాపీగా ఉందండి. మన దగ్గర నుంచి గెలిచి ఒక మంత్రి కేంద్ర మంత్రిగా మళ్ళీ స్టార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఓటేసి గెలిపించారు కదా, మాకు కూడా గెలిపించినందుకు ఒక సెంట్రల్ మినిస్టర్ అండి మా వల్ల. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు గతంలో కూడా, మరి ఇప్పుడు కూడా ఆయనే వస్తున్నారు, మరి మీకేమన్నా కొంచెం వీళ్ళు మారితే బాగున్నట్టు ఏమనిపించలేదు? అట్లేం లేదండి, ఇక్కడ ఎప్పుడు బీజేపీ రావాలని ఉంటుంది మాకు. మేము హిందుత్వ కార్యకర్తలం, బజరంగ దళ కార్యకర్తలం మేము. కిషన్ రెడ్డి గారు కావాలని ఉంటుంది, ఏదైనా పని ఉన్నా తను దగ్గరుండి చేపిస్తాడు. అతను బిజీగా ఉన్నా సరే, ఢిల్లీలో ఉన్నా సరే, మాకు పార్లమెంట్ నుంచి పార్లమెంట్ ఆఫీస్ ఉంది మాకు దగ్గర. మేము వీ కెన్ గో అండ్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇంకా దగ్గర ఏమైనా మాకు ఏమి హిందుత్వం రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా స్థానికంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు సాల్వ్ చేస్తాడు. అంటే ఆయన చేయలేని పనులు ఇంకేమైనా ఉన్నాయా గతంలో? ఏమన్నా ఇప్పుడు చేయాల్సినవి ఏమైనా ఉన్నాయంటారా? చూడండి, తనకి పార్లమెంట్, ఆయన ఇంకా ఆయన కింద 7 కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి. ఆయన ఫండ్స్ కొంచెం వస్తాయి. ఆయన ఎంత పాజిబుల్గా ట్రై చేస్తాడో అంత ఢిల్లీ నుంచి మ్యాక్సిమం తీసుకొని వస్తున్నారు, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మనం ఇంకా హోప్ ఇస్తే, మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తే తనని ఇంకా మంచి వర్క్ చేస్తాడనే కదా మేము గెలిపిస్తాం అందరం కలిసి. ఇక పబ్లిక్ కూడా ఈసారి ఓటేసేటప్పుడు అది ఒకటే చెప్పారు మాకు, కిషన్ రెడ్డి రావాలి, బీజేపీ రావాలి, మళ్ళీ ఇంకా గెలిపిస్తే ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం మేము, ఇంకా మాకు వర్కులు కూడా మంచిగా అవుతాయని. కిషన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. కేంద్రం నుంచి ఏవేవి వసతులు కావాలనో వికసిత భారత్ అని, విశ్వకర్మ అని, ఇంకా చాలా స్కీమ్లన్నీ ఇక్కడ పెట్టారు, చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా ఉందండి ఆయన రావడము మా అదృష్టము. కలిసామండి, మొన్న పాదయాత్రలో తనెంబడే ఉన్నాము, కలిసాము. చాలా ప్రజలు కూడా ఆయనకి తోడే పాదయాత్రలో భాగమయ్యారని చేశాము. ఆయన వెనకాలే ఎక్కడ ఉంటే అక్కడ పాదయాత్రలో పాల్గొన్నాము. వాళ్ళ సతీమణి గారితో కూడా పాదయాత్రలో పాల్గొన్నామండి. మీరందరూ కూడా దగ్గరుండి ఆయన గెలిపించుకున్నాము అనుకున్నాము, మేము దగ్గరుండి గెలిపించుకున్నాము, అది మా అదృష్టం అండి గెలిపించుకోవడం కూడా. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన కిషన్ రెడ్డి గారు అయితే వచ్చేస్తున్నారు, మరి ఆయన గురించి మీరు ఏమంటారు?
ఈసారి మాకు ఈ చిలకలు సికింద్రాబాద్ పార్లమెంట్కి మాకు మాట ఇచ్చిండు, ఈ రోడ్డు వైండింగ్కి ఖచ్చితంగా చేస్తాను హామీ ఇచ్చిండు. ఈసారి గత నాయక ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోడ్ కట్టింగ్ చేయడానికి ముందుకు రాలేదు. మా కిషన్ రెడ్డి అన్న ఈసారి ఖచ్చితంగా చేస్తాను అని ఇక్కడ మా సికింద్రాబాద్ ప్రజలకు హామీ ఇచ్చాను. అంటే గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను హామీ. చాలా మంది కూడా ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన గెలిపించుకోవాలని చెప్పి ఎంతో ఇదిగా ఉన్నారు. అవును, మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు? 100% కిషన్ రెడ్డి గారికి ఓట్ వేసినాం మేమైతే. ఎప్పుడైనా కలిసారండి ఆయన? మాకెప్పుడు మా దగ్గరనే హైయెస్ట్ లీడ్ వస్తుంది ఇక్కడ వీరమాచన పగడ హై స్కూల్. సార్కి ఎప్పుడు కూడా మా దగ్గర బీజేపీకి వెళ్ళి అంటారు మా దగ్గర. నేను ఇక్కడ చిలకలు కూడా. అంటే మీరు మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి మరి రెండోసారి? చాలా సంతోషం. కేంద్రంలో మోడీ గారు మరియు ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలవడం చాలా చాలా అందరికీ, అంటే ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని అందరికీ కొంచెం ఏమంటారు, ఇక్కడ ఏం జరుగుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తే ఏమవుతుందని అందరు రియలైజ్ అయ్యారు కాబట్టి ఈరోజు బీజేపీలో ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చి గెలవడం జరిగింది. అంటే ఇప్పుడు గతంలో ఆయన చేయలేని పనులు ఏమన్నా ఉన్నాయంట? ఎవరండి? మోడీ గారు, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడూ పార్టీకి పనిచేస్తుంటారు. ఆయన నిరంతరం ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ కానీ ప్రతి నిమిషం ప్రజల్లో అందుబాటులో ఉంటారు. మేము చూస్తుంటాం కదా అన్నీ మనం వెళ్ళంగానే, మనం వెళ్ళి ఆయనకు చెప్పంగానే ఆయన అన్నీ చూస్తారు చేస్తారు కూడా. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన గెలిచారు. మేమందరం సపోర్టు, మేమే కాదు మా కాలనీ కానీ మా ఏరియా కానీ మొత్తం అందరూ బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అధికారంలోకి వస్తే మంచి అవకాశం ఉంటుంది. లేడీస్ 33% ఒకటి ఇచ్చారు, అది కూడా మంచి. మోడీ గారు కూడా గెలవాలని అందరూ చూస్తున్నారు. ఈరోజు అందరూ బీజేపీ వైపే చూస్తున్నారు. అంతే అంతే, అందరూ ప్రజలందరికీ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి అది బీజేపీ గెలవడానికి ఇది మరొక అవకాశం అనమాట. అంతే. కిషన్ రెడ్డి గారు వచ్చారంటే ఆయన చేసిన వర్క్ దిక్కెళ్ళి వచ్చారండి. మెయిన్ ముఖ్యంగా కోవిడ్ టైంలో ఆయన ప్రాణాలకు తెగించి వెళ్ళిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఎవరన్నా వెళ్ళారు అమ్మ అంత పక్క నుండి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు, అరే పక్కన వచ్చేసింది కోవిడ్ అని చెప్పి. అలాంటి టైంలో నా ప్రజలు, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకి సరైన అందుబాటు అవుతుందా లేదా అని వెళ్ళి వ్యక్తి వాళ్ళతో వెళ్ళి కన్సల్ట్ చేసి మీకు అన్నీ అందుతున్నాయని కనుక్కొని వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని గెలిపియకపోతే ఇంకా ఎలాంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తి ఉండబట్టి ఆయన గెలిచిండమ్మా, అవునా కదా? అంతే కదా. అవునా, ఆయన చేసిన సేవ బట్టే కదా వచ్చారు. ఇంకా అసలు ఆయన వచ్చింది మెజార్టీ చాలా తక్కువ, ఇంకొంచెం మెజార్టీ వచ్చి ఉంటే బాగుంటాయి కదా మేము అనుకుంటున్నాం. ఓట్లు కొంచెం చీలనే అనిపిస్తుంది. ఆయన చేసిన పనికి ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉంటే బాగుంటుండే అని మా ఉద్దేశం. బ్రహ్మాండమైన కంచుకోట సికింద్రాబాద్కు భారతీయ జనతా పార్టీ కంచుకోట. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. గతంలో దత్తాత్రేయ గారు మినిస్టర్ ఉండే 2 పోర్ట్ఫోలియోలు చేసిండు, 3 పోర్ట్ఫోలియోలు. మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 2 పోర్ట్ఫోలియోలు చేసిండు, ఇప్పుడు 3వ పోర్ట్ఫోలియో. ఈరోజు ప్రమాణం స్వీకారం చేయడానికి ముందుకు వచ్చేసాడు. కలుస్తాము, ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము. ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం కలుస్తాడు, ఇక్కడ లేనప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఆఫీస్ ఉంది హిమాయత్ నగర్లో, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పిఏ ఉంటాడు. అక్కడ పోతే సేమ్ ఆయన ఏ విధంగానైతే రిసీవ్ చేసుకుంటాడు, వాళ్ళ పిఏకి కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు. మేము చాలా మటుకు చాలా మందికి మాకు అవసరం, మా ఫ్రెండ్స్కి అవసరం ఉన్న తిరుపతి లెటర్, కాశీ విశ్వేశ్వర టెంపుల్, మధ్యప్రదేశ్ అన్ని టెంపుల్లకు కూడా అక్కడ నుంచి లెటర్ తెస్తాము. ఏదైనా ఈక్వి లెటర్స్ అవసరం చేస్తారు, పబ్లిక్ సమస్యలు ఉన్నా కూడా చేస్తాడు అతను. ఇదంటే ఏమైందంటే ఒక వర్గం తయారైపోయింది, ఒక కుల మతం పేరు మీద వర్గం తయారేసేసి కావాల్సుకొని చెప్పేసేసి ఇది కావడము. మళ్ళీ లాస్ట్ టైం ఏమో రెండు దిక్కులనే ఎలక్షన్ ఉండే, ఇది ట్రయాంగిల్ అయిపోయింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ. మళ్ళీ కూడా 50,000 మెజారిటీ రావడం మామూలు విషయం కాదు. అక్కడ వచ్చి ఒక వర్గం నాంపల్లిలో 1,00,000 పైన చీలిక మెజారిటీతో అక్కడ లీడ్ ఉంది, తగ్గిందంతా కూడా కవర్ చేసేసి 50,000. సికింద్రాబాద్ మాత్రం 18,000 చిల్లర ఓట్లు రావడం మెజారిటీ
చాలా విశేషము. మీరు బాగా వార్తలు చూస్తారనేది అయితే మాకు అర్థమైంది. వార్తలు చూస్తాము, క్లియర్గా చెప్తున్నారు. ఆయన కారణ జన్ముడు మన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఏడుగురు సప్త చిరంజీవులు ఉంటే అష్ట చిరంజీవిగా, ఎనిమిదో చిరంజీవిగా ఆయనను వర్ణించవచ్చు. భీష్మ పితాశ్రీగా కూడా ఆయనను వర్ణించవచ్చు. మహానుభావుడు. ఇట్లాంటి వాళ్ళు ఎల్లకాలంలో ఉంటే మన భారతదేశంని చాలా అభివృద్ధి పొందుతాము. రోడ్డు మీద ఒక గొడవ అయితేనే దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతాము. ఒక వారిని ఆపగలిగాడు ఆయన, మహానుభావుడు. అదేవిధంగా మన వ్యక్తి, ఒక ఆర్మీ వ్యక్తి పాకిస్తాన్లో స్ట్రక్ అయిపోతే అక్కడి నుంచి కూడా రిలీజ్ చేసి తీసుకురావడం మామూలు విషయం కాదు. జమ్మూ కాశ్మీర్ ఈ విషయం కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడము, అయోధ్య రామ మందిరం ప్రాబ్లం సాల్వ్ చేయడము, 33% రిజర్వేషన్ సాల్వ్ చేయడం చాలా మహనీయకరమైన మహనీయుడు. ఆ విధంగా ఆయనను వర్ణించగలుగుతాం మనం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆయనకు సహకరించి ఓటేసేపటికి గెలిచిండు. ఇక్కడ అక్కడ రెండు విధాలుగా ఎప్పుడు కూడా సికింద్రాబాద్ రాబోయే రోజులలో కూడా బీజేపీ వస్తుందని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.